అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. జూన్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం ఆయన. గురుగారు, జూన్ నెలలో ఒకసారి రాశిఫలాల గురించి ఒకసారి కాస్త వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు 12 రాశుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది, ఏమిటి, ఏమి మేలు జరుగుతుంది, ఏమేమి పనులు చేసుకోవచ్చు అనేటువంటి విధి విధానాలు ప్రతి నెల చెప్పుకున్నట్టుగానే, ప్రతి మాసము తెలుసుకునేట్టుగానే ఈసారి కూడా తెలియజేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే మామూలుగా కొంతమందికి మిశ్రమ ఫలితాలు కానీ, కొన్ని రాశుల వాళ్లకు చాలా బాగుంది అని కానీ చెబుతూ ఉంటాం ఆయా గ్రహస్థితుల యొక్క దృష్ట్యా. అయితే ఏది ఏమైనా రాశుల ప్రకారముగా అందరికీ బాగుండినను, లగ్నము ఏ లగ్నములో అయితే పుట్టి ఉంటారో, అందరూ ఒకే లగ్నానికి పుట్టి ఉండరు కదా, అందుకని ఏ లగ్నములో పుట్టి ఉన్నారో చూసుకుంటే కొంతమందికి బాగా జరగవచ్చును, కొంతమందికి మధ్యస్థముగా జరగవచ్చును, కొంతమందికి రాశుల ప్రకారంగా బాగుంది అని చెబుతున్నారు కానీ గురువుగారు మాకేమి అలా జరగటం లేదే అనేటువంటి భావనతో కూడా ఉంటారు. అయితే అందుకని వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎక్కువగా మనం చూసుకోవాలి అనేటువంటిది ఉంటుంది. అంటే డేటు, టైము, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటివి ఉంటే క్షుణ్ణముగా మొత్తముగా పరిశీలన చేసి చెప్పుకోవచ్చును ఎప్పుడు కూడా. అందువల్ల వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర, మీకు అనుకూలం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఒకసారి చూపించుకొని ఏవైనా చిన్నపాటి పరిహారాలు అవి ఉంటే చేసుకుంటే రాశుల ప్రకారముగా బాగుంది అన్నప్పుడు, మరి ఈ రాసే కదా మాది ఎందుకు బాగలేదు అని ఒకసారి చూపించుకుంటే దాంట్లో తగిన విధముగా పరిహారం అనేటువంటిది చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది అని తెలియజేస్తున్నాను. గురుగారు, మనకి జూన్ నెలలో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి గురుగారు. కన్యారాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. కన్యారాశి వాళ్లకు మామూలుగా నేను 2023 మొదటి నుంచి చెప్తున్నాను, దాదాపు 10-11 సంవత్సరాల పాటు ఏకధాటిగా మహా అద్భుతముగా ఉంటుంది అని. ఈ కన్యారాశి వాళ్ళది ఏమవుతున్నది అంటే మామూలుగా వీళ్ళు చూడనటువంటి ఇది లేదు, చెయ్యని కష్టము లేదు, ఇయ్యని దానము లేదు, తిరగని చోటు లేదు, అడగని వ్యక్తి లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ అడగని వ్యక్తి లేదు అంటే అందరినీ అడిగి ఉంటారని దాని అర్థము కాదు. ఎవరిని అడగగలుగుతారో వాళ్ళను మాత్రమే అడగగలుగుతారు, అందరినీ అడగలేని మనస్తత్వముగా ఉంటుంది కాక. ఏదైనా బాగా గొప్పగా జీవితాన్ని గడిపి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇబ్బందులు పాలై కొంచెం కష్టపడుతూ ఉంటారు. కన్యారాశి వాళ్లకు ఈ మాసం చాలా యోగవంతముగా ఉన్నది, అనేక రకాల యోగాలు వీళ్ళు పొందుతారు అనేటువంటిదే ఉన్నది. ఎక్కడా కూడా కన్యారాశి వాళ్లకు ఇబ్బంది అనేటువంటిది లేదు. అందువలన అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగానే ఉన్నది. వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కావచ్చు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కావచ్చు, విదేశాలలో బిజినెస్ చేస్తూ ఉండేటువంటి వాళ్లకైనా కావచ్చును, ఇలా అనేక రంగాలలో అనేక చోట్ల మామూలుగా కన్యారాశి వాళ్ళందరూ కూడా ఉంటారు. కానీ కన్యారాశి వాళ్లకు సమయానికి డబ్బు అనేటువంటిది రావాలి అంటే కొంచెం వీళ్ళు శ్రమపడాలి. అందరిలాగా ఊరికే రాదు. వీళ్ళ తెలివితేటలను వీళ్ళే పెట్టుబడి పెట్టుకొని, వీళ్ళే ఆలోచన చేసి పర్వాలేదులే అని చెప్పి తెచ్చి ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి దిశగా వీళ్ళ అడుగులు ఉండబోతున్నాయి అనేటువంటిది సుస్పష్టం. ఎన్ని మాట్లాడినా ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటుంది గాక. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభదాయకముగా వ్యాపారాలు చేసుకుంటారు,
ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు లాంటివి వస్తాయి, అంతేకాకుండా అధికారుల నుండి ప్రశంసలు పొందడం లాంటివి జరుగుతాయి గాక వీళ్లకు. భూక్రయ విక్రయాలలో మంచి లాభాలు అనేటువంటివి ఉన్నాయి గాక ఈ రాశి వాళ్లకు. భూముల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది కన్యారాశి వాళ్లకు. అలాగే విద్యార్థిని విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి తీరుతారు గాక, ఎటువంటి ఇబ్బంది ఉండదు, అలా ఉత్తీర్ణులు అవుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రయత్నాలు చేసుకోండి. నూతనముగా ఉద్యోగాలు కావాలి, కొత్త ఉద్యోగాలు అనుకునేటువంటి వాళ్ళు ఎవరిని కలిస్తే కొత్త ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన చేసి కలవండి, మేలు జరుగుతుంది గాక తప్పకుండా మీకు కూడా. కన్యారాశి వాళ్లకు ఏది ఏమైనా ఈ మాసం అంతా కూడా చాలా అభ్యున్నతి పదంలోనే ఉన్నది అని తెలియజేస్తున్నాను. గురుగారు, మనకి పంచగ్రహ కూటమి అంటే ఏంటి, మనకి ఏ రాశుల వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం అనేది పడుతుంది, అలాగే వీళ్ళకి కలిసి రావాలంటే ఏ పరిహారాలు చేసుకుంటే మంచిది, కాస్త వివరించండి గురుగారు. పంచగ్రహ కూటమి అనేటువంటిది 6వ తారీఖు మనకు 6వ నెల అంటే జూన్లో వస్తూ ఉన్నది, గురువారం నాడు వచ్చినది. అయితే ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది గతములో కూడా ఒకసారి 2013 ఆ సమయంలో వచ్చింది అనేటువంటిది ఉన్నది. ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది, పంచగ్రహ కూటమి అనేటువంటివి, ఈ కూటములు అనేటువంటి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, బలమైనటువంటి గ్రహాలు ఎప్పుడైతే ఒక చోట ఒకే రాశిలో కలుస్తాయో ఆ ప్రభావము ఎవరెవరి మీద ఉంటుంది, మంచి ప్రభావం ఉంటుందా చెడు ప్రభావము ఉంటుందా అనేటువంటిది ఉంటాయి, అటు ఉంటాయి ఇటు ఉంటుంది గాక. కొన్ని కొన్ని రాశులకు కొన్ని కొన్ని గ్రహాలు వేవులో పడ్డప్పుడు ఆ వ్యతిరేక ఫలితాలు అనేటువంటివి చూపిస్తాయి, అంటే ఇబ్బందులు కలిగినప్పుడు ఇబ్బందులు చూపిస్తాయి. సవ్యమైనటువంటి చోట మిత్రుడి స్థానంలోనూ అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు అనుకూలవంతమైనటువంటి చూపిస్తాయి. అవి ఏ గ్రహాలు అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఏమిటి అంటే, రవిచంద్రులు కాలగమనానికి 2 అనుకూలమైనటువంటివి, ఉదయము మామూలుగా సూర్యుడి యొక్క ప్రభావము, రాత్రికి చంద్రుడి ప్రభావము. ఈ 2 కాలము నిర్ణయం కాలాన్ని నిర్ణయించేటువంటివి కాబట్టి ఈ 2 గ్రహాలు ఒక చోట ఉంటే బుధ ఆదిత్య యోగం అనేటువంటిది మన అందులో బుధుడు కూడా ఉన్నాడు. రవి బుధులు ఉండేటువంటి దాని వలన బుధాదిత్య యోగం అనేటువంటిది కూడా ఉన్నది. అలాగే శుక్రుడు అక్కడే ఉన్నాడు, గురువు అక్కడే ఉన్నాడు. మొన్ననే 1వ తారీఖు వృషభంలోకి గురువు వచ్చినటువంటి సంగతి కూడా అందరికీ తెలిసిండేటువంటిది. అందువలన ఇవి 5 గ్రహాలు, అంటే గురువు, శుక్రుడు, బుధుడు, రవి, చంద్రుడు. ఈ 5 గ్రహాలు ఒకే చోట ఉండేటువంటి దాని వలన కొన్ని కొన్ని రాశులకు మహాద్భుతమైనటువంటి యోగం అని ఉన్నది. ఈ గ్రహాలు యోగాన్నిచ్చేటువంటి వాళ్ళ రాశులు ఏవేవి అని మనం ఒక్కసారి గనక చూసుకున్నట్టయితే, మేషరాశి వాళ్లకు మహాద్భుతముగా ఉండబోతున్నది, కర్కాటక రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉండబోతున్నది, కన్యారాశి వాళ్లకు మహాయోగవంతముగా ఉండబోతూ ఉన్నది, వృశ్చిక రాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుండబోతున్నది, అలాగే మామూలుగా మకర రాశి వాళ్లకు కూడా చాలా బాగా ఉండబోతున్నది, ఇక కుంభరాశి వాళ్లకు కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. అయితే ఇందులో ఇప్పుడు నేను చెప్పని గ్రహాలు ఉంటాయి కదా, ఇవి కొంచెము చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏమిటయ్యా అవి అంటే, అసలు ఎక్కడైతే ఉన్నాయో స్థానములో అన్నీ బరువైనటువంటివి ఏవైతే ఉన్నాయో వృషభ రాశికి సమస్యే. ఒక చోట కూటమి అని ఏర్పాటు చేసినప్పుడు, ఒకే చోట ఉన్నప్పుడు అక్కడ వృషభ రాశికి ఇబ్బంది, మిథున రాశి వాళ్లకు కొంత ఇబ్బందే, కొంచెము సింహరాశి వాళ్లకు కొంత ఇబ్బంది, అలాగే తులారాశి వాళ్లకు ఇబ్బంది,
ధనుస్సు రాశి వాళ్లకు మరీ ఇబ్బంది. వీటి వలన ఏమిటి? ధనుస్సు రాశి వాళ్లకు ఇంకోటి కూడా ఉంది, దీంట్లో ఒక చిన్న ఇది చెప్పుకోవాలి మనం. ఎవరైనా గర్భవతులుగా ధనుస్సు రాశి వాళ్ళు గనక ఉన్నారు అంటే కొంచెము జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఉన్నది ఒకటి. అలాగే మీనము, మీనరాశి వాళ్ళది ఇబ్బంది ఏమీ లేదు, చిన్నపాటి ఇది ఉంటుంది దానికి. ఇలా కొన్ని రాసుల వాళ్లకు కొంత ఫలితాలు ఇవ్వటములో తారుమారవుతాయి. ముందే మామూలుగా అంతంత మాత్రముగా ఉంటాయి, ఈ పనులు జరిగితే బాగుంటుంది, ఈ వివాహమైతే బాగుంటుంది, ఈ ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఈ విదేశాలకు వెళితే బాగుంటుంది, లేదా ఇంకొకటి ఇంకొకటి, మనకు ఇది తీరితే మనకు మేలు జరుగుతుంది, ఈ ధనము రావాల్సిండేటువంటిది ఉన్నది, ఈ పొలము మనకు వాయిదాలు లేకోకుండా మనకు మన వైపు తీర్పు వస్తే బాగుంటుంది, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల సమస్యలతో ఉంటారు. వాటన్నిటికీ కూడా ఒక్కసారిగా ఇన్ని గ్రహాలు ఇక్కడ ఉండేటప్పటికీ కొన్ని చెడు ఫలితాలు అనేటువంటివి ఇస్తాయి కదా. మాలాంటి వాళ్ళము ఎప్పుడూ కూడా బాగుంటుంది బాగుండాలనే కోరుకోవాలి, కానీ భయోత్పాతమైనటువంటివి ఎప్పుడూ చెప్పరాదని నా వ్యక్తిగత అభిప్రాయం. చిన్న చిన్నవి ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి, ఉన్నంత మాత్రాన అవి పర్వాలేదు, ఏం పర్లేదు, మీకు బాగుంటుందంటే మీకు మానసికమైనటువంటి సంతోషం ఉంటుంది, కానీ మీకు ఇది బాగలేదు అది బాగలేదు అని చెబితే ఎలాగబ్బా, ఆర్థిక ఇబ్బందులు అనేక రకాల సమస్యలతో ఉంటారు. ఈ రోజులలో ప్రతిదీ మాలాంటి వాళ్ళము భయోత్పాతముతో భయముతో కూడినటువంటివి చెప్పేటప్పటికీ మీకు ఏమీ పాలుపోక నిజంగా బాగుండేటువంటి ఆత్మవిశ్వాసము కోల్పోయే పరిస్థితి ఎవరికీ రాకూడదు. అందువలన చిన్నపాటి ఇబ్బందులు, సముద్రము అన్న తర్వాత అలలు, మానవ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి, సహజం అది, దానికి ఎవరు భయపడక్కర్లేదు. కాకపోతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకొని మీకు నమ్మకం ఉండేటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని ఈ రాశి వాళ్లకు ఏమి చేసుకుంటే మేలు, మరి బాగులేని రాశి వాళ్ళది ఏమిటి అంటే ఏమి లేదు, జపము తపము హోమం ఇవి ఉంటాయి. హవనం అనేటువంటిది ఎప్పుడైతే హోమం చేసుకుంటారో మీ పేర్లతో, అగ్నిహోత్రుడి యొక్క సంస్కారము వలన మీరు సంస్కరింపబడతారు, మీకు మేలు జరుగుతుంది తప్పకుండా. హోమాలు సరే, ఇంకా ఏవో కొన్ని ఉంటాయి అవన్నీ చేసుకోవచ్చును. ఇంకా ఒకటి ఉన్నది, దీని వలన ఎప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పైగా వచ్చినటువంటిది ఎప్పుడు అంటే ఆదివారము, గురువారము ఆరవ తారీఖు అమావాస్య అనేటువంటిది కూడా ఇదైంది. దాని వలన ఈ గ్రహాల యొక్క దీని వలన అమావాస్య కూడా గురువారము రోజు పైన గురువు, మనకు ఏ యోగం ఇవ్వాలన్నా గురుబలం బాగుంటే అన్ని జరుగుతాయి అనేటువంటిది ఉన్నది నానుడి. ఈ గురువు అనేటువంటి వాడు ఎవరు? దత్తాత్రేయ స్వామి వ్యాస మహర్షిని మనము గురువు అని భావిస్తాం. అలా దత్తాత్రేయ స్వామిని మనము గురువు అని అనుకుంటున్నప్పుడు గురువారం రోజే వెళతాం. దత్తాత్రేయ స్వామి ఎవరు? త్రిమూర్తులో కలిస్తే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడి దగ్గర నాలుగు వేదాలు, నాలుగు వేదాలకు సంబంధించినటువంటి ఇది. అలాగే ఈరోజు ఎవరైనా యంత్ర పూజలు చేసుకునేటువంటి వాళ్ళము, మాలాంటి వాళ్ళం మేము చేసేటువంటిది ఏమిటి అంటే మామూలుగా తాంత్రిక విద్యలు అని ఉంటాయి, అవేమి చెడు కాదు. తాంత్రిక విద్యలు అంటే శీఘ్ర ఫలితాలు రావటానికి అని ఉంటుంది. ఎవరికైనా ఏదైనా కావాలి అన్నప్పుడు తాంత్రిక విద్యలతో శీఘ్ర ఫలితాలు రావటానికి కొన్ని ప్రయోగాలు ఉంటాయి, అవి కొంచెం విశేషమైనటువంటి ప్రయోగాలు ఉంటాయి. మనకు అనుకూలముగా జరగటానికి ఒక పని అనేటువంటిది చేసుకోవటానికి అది మనకు, మనము ఏదైనా ఒక పని మన వశం కావాలి అని అనుకున్నప్పుడు, వశము కావాలి అంటే అందరూ తప్పు అర్థం చేసుకుంటుంటారు, ఏదో అనవసరమైనవన్నీ మనకు మన వశం కావాలి చెయ్యాలి అని అనుకునేటువంటి ఇది ఉంటుంది. అలా ఉండకూడదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే మనకు ఒక మంత్రము మన వశము కావాలి, ఒక ఉద్యోగము మనకు కావాలి అని ఇలా కొన్ని ఉంటాయి, శీఘ్రముగా తొందరగా మన కోరికలు ఫలించాలి అనేటువంటివి.
అలా శీఘ్ర ఫలితాలు రావటానికి యంత్ర పూజలు అని ఉంటాయి. అవి మేము ఇటువంటి రోజులు మేము దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటాముగాక, పోగొట్టుకోకుండా. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మాకు ఈ పని కావాలి అని ఎంతోమంది అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ పనులు సక్రమముగా నెరవేరాలి అన్నప్పుడు ఇలాంటి సమయాలు చాలా యోగవంతమైనటువంటి సమయం. ఈ సమయాన్ని మేము పోగొట్టుకోకుండా జాగ్రత్తగా శీఘ్ర ఫలితాలు రావటానికి కొన్ని ప్రయోగాలు చేసుకోవటానికి ఈ సమయము, ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు కొన్ని సినిమాల్లో అందరూ చూస్తుంటారు, ఫలానా రోజు ఒకే లైన్లోకి గ్రహాలన్నీ వస్తుంటాయి అంటే ఈ కొంచెం ఏవేవో కొన్ని వీటికి సంబంధించినటువంటివి అవన్నీ ఇగో ఇలా వస్తుంది, ఈ వజ్రం వస్తుంది, ఈ ఇవి దొరుకుతాయి, ఈ నిధులు ఇలా ఉంటాయి అనేటువంటివి వింటూ ఉంటాం. అవన్నీ ఊరికే కాదు, నిజంగా కూడా శాస్త్రాలలో ఉన్నటువంటివి. ఎవరు సినిమాలు కూడా తప్పుగా తీయరు, ఎంతో ప్రామాణికము ఉంటేనే చూసి తీస్తారు, ఏదో ఒకటిలే అని చెప్పి తీయరు. అందుకని ఇది ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కొన్ని విషయాలకు చాలా యోగవంతమైనటువంటిది. మనము యోగం ఏదో అది మాట్లాడదాం. ఇబ్బందులు ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు వాటిని సర్దిద్దుకుంటారు కాక, ఇబ్బంది ఏమీ లేదు. కనుక ఈ శీఘ్ర ఫలితాల కోసం చేసేటువంటి దానికి కూడా ఇది పనికి వస్తుంది. అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్లకు మహద్భాగ్యముగా భావించుకోవాలి. మాలాంటి వాళ్ళము మేము శీఘ్ర ఫలితాలు రావటానికి ఎన్నో ప్రయోగాలు వంటివి చేస్తూ ఉంటాము కాబట్టి ఇది మంచి సమయముగానే భావిస్తున్నాము. వ్యక్తిగతమైనటువంటి ఈ రాసులు ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు మీకు తగినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి మీ జాతకము చూపించుకొని దానికి తగ్గట్టుగా జపము పరిహారము చేసుకొని హోమ కార్యక్రమాలు అవి చేసుకోండి. ఎవరైనా ఏదైనా ఉంటే అడగండి, తెలియజేస్తాముగాక. జయోస్తు. పంచగ్రహ కూటమి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. అలాగే దీని ప్రభావం ఏ రాసుల వారి మీదకు ఉంటుందో కూడా తెలియజేసినందుకు మాకు ధన్యవాదాలు. జయోస్తు.